చక్కగా అక్కడ రవ్వ ఉంది పట్రా. ఇదిగో బాబాయ్, ప్రసాదం బూరీలు చేయడానికి ముందు రెండు పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మనం పూర్ణం తయారు చేసుకోవాలి. ఆ పూర్ణానికి ఏం చేయాలంటే కేసరి, బొంబాయి రవ్వతో కేసరిలాగా చేసుకోవాలన్నమాట. చేసుకుంటే పూర్ణం తయారవుతుంది. పూర్ణం తయారు చేసుకున్నాక బూరెలు వేసుకోవడానికి ముంచి వేసుకో, నూనెలో వేసుకోవాలి కదా, అది లోపల తయారు చేసేది. దాంట్లో పూర్ణం ఉంటారు. దాన్ని పూర్ణం తయారు చేసుకున్నాక తీసుకెళ్లి మళ్ళీ పిండిలో అద్ది, అప్పుడు మనం బూరెలు వేసుకోవాలి, నూనెలో వేసుకోవాలి. ఇది ప్రాసెస్. ముందు ఇప్పుడు రవ్వ ఎంత తీసుకున్నామో అంతే పంచదార తీసుకోవాలి. తర్వాత నెయ్యి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇది యాలకుల పౌడర్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ముందు మూకుడు తీసుకో, అది మూకుడు పెట్టి పొయ్యి వెలిగించి దాంట్లో నెయ్యి వేసుకోవాలి. అరకప్పు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో రవ్వ వేసుకుని చక్కగా వేపుకోవాలి నెయ్యిలో. వేగనే అమ్మాయి, అక్కడ ప్యాన్ ఉంది తీసుకోమ్మా. బాబాయ్ గారు, నీళ్ళు పోసి, నీళ్ళు పోసి పెట్టరా. వెలిగించనా అంటే వేడి చేయాలా బాబాయ్? ఇవి అవునరా, నీళ్లు కాసి పెట్టుకుని తర్వాత ఆ రవ్వలో వేస్తే అప్పుడు కేసరి తయారవుద్ది అది. అప్పుడు దాంట్లో పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇవి నీళ్ళు కాగాల? నీళ్ళు కాగాలి. ఆ వేడి నీళ్ళు ఇప్పుడు దాంట్లో పోసాయి, కలుపుతూ పోయాలి, కలపాలి. అలా కలుపుతూ ఉండాలి. కాస్త గట్టి పడుతుంది చూడు. ఆ తర్వాత చక్కెర వేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు ఎంత రవ్వ వేసుకున్నామో అంతే పంచదార తీసి పెట్టుకున్నాం చక్కెర. ఈ చక్కెర పోయి కలపెట్టి సరిగ్గా యాలకుల పొడి దాంట్లో వేసేయండి. ఇప్పుడు కేసరి పూర్తి అయిపోయింది. నువ్వేం చేస్తావు, స్టీల్ కంచం చూడు. ఆ స్టీల్ కంచెలు చక్కగా పరు, మళ్ళీ ఉండలు చుట్టుకోవాలి కదా, కాస్త ఆరాలి. కొంచెం స్ప్రెడ్ చేసి పెడితే తర్వాత ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయిపోయింది. అబ్బాయి పప్పు తీసుకురా. అబ్బాయి ఇప్పుడు ఏంటంటే మినపప్పు నానబెట్టి పెట్టాను, 2 అవర్స్ ముందే నానబెట్టి పెట్టాను. కేసరి రెడీ అయిపోయింది కదా, ఆ పూర్ణాన్ని ముంచడానికి తోపు కావాలి కదా, ఆ తోపు చేయించుకురావాలి. ముందే దాని ఉప్పుకు రాసు. ఓకే వెళ్ళు, కాస్త ఉప్పు అందుకో. ఉప్పు ఇగో, ఇప్పుడు బియ్యపు పిండి కూడా పెట్టుకున్నాం కదమ్మా, ఈ బియ్యపు పిండి కూడా ఈ పిండిలో కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకోమ్మా. కొంచెం పలసగా ఉంటే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మైదాతో కూడా వేసుకుంటారు అన్నమాట, తోపు తయారు చేసుకుని దాంతో కూడా వేసుకుంటారు. మనమేమో మినపప్పుతోనే చేసుకుంటున్నాం ఇప్పుడు చక్కగా. ఓకే అబ్బాయి, జాగ్రత్తగా కాగి ఉంది నూనె, జాగ్రత్తగా తీసుకురా. ఇది కింద పెడదామా? ఇప్పుడు చక్కగా ఇది తీసుకుని కొంత పిండి చక్కగా ఇలాగ రౌండ్గా చేసుకోవాలి. చెయ్యమ్మా, నువ్వన్నా చేయి, కాస్త బుద్ధిమంతురాలు. రెడీ అయిపోయింది కనుక తీసుకుని దాంట్లో ముంచి నూనెలో వేసే, నూనె కూడా కాగింది. అంతే అంటావా బాబాయ్? అబ్బాయి బాబాయ్ చూడు, కాలిని చూడు, తీసి చక్క ఇస్త్రీలో పెట్టి. చక్కగా తీసేసావా? అక్కడ పెట్టి మిగతా కూడా వేసేయమ్మా. మున
ముందుగా కడాయి పెట్టుకొని నెయ్యి రవ్వ వేసి వేపుకోవాలి. ఇప్పుడు పాన్ లో నీళ్లు పోసి కాగబెట్టి రవ్వలో పోసి ఉడకనివ్వాలి. ఇప్పుడు రవ్వకు సమానంగా చక్కెర వేసి యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపి చల్లార్చి ఉండలుగా చుట్టుకోవాలి. తరువాత 2 గంటలు నానబెట్టిన మినపప్పు రుబ్బి అందులో ఉప్పు బియ్యపిండి నీళ్లు పోసి బాగా కలిపి కేసరి పూర్ణాలని ఆ తోపులో ముంచి నూనెలో వేయించుకుంటే ప్రసాదం బూరెలు సిద్ధం.